ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. ధనుస్సు రాశి 2019 అక్టోబర్ నెల 16వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో ధను రాశిలో జన్మించిన జాతకులకు సూచనలు, సలహాలు, ఫలితాలు కేవలం 4 పాయింట్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయంతో ప్రారంభమై 21వ తేదీ మధ్యాహ్నం 11:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చెట్టా పట్టాలు వేసుకొని హాయి హాయిగా ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళాలా, వెళ్దాము అనేటువంటి ఆలోచనతో ప్లానింగ్ చేస్తుంటారు. చిన్న వయసులో అయితే చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేటువంటి వయసుది ఆ చిన్న వయసు. కానీ కొంత వయసు పెరిగిన తర్వాత చెట్టా పట్టాలు వేసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ అక్కడ వయసును కూడా మర్చిపోయి హాయ్ హాయిగా తిరిగేద్దాం అనేటువంటి రీతిలో సినిమాల్లో పాటలు ఉన్న రీతిలోనే ఈ ధనురాశి జాతకులకి ఆనందం అంతా కూడా వెళ్ళి విరుస్తుంది. అటు భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదా చక్కగా అభిమానించేటువంటి వ్యక్తుల యొక్క సరస సంభాషణలతోటి సమయం అంతా గడిచిపోతుంది. 16వ తేదీ దగ్గర నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 11:41 వరకు పూర్తి స్థాయిలో 97% అనుకూలప్రదంగా కోరుకున్న దిశగా వెళ్ళటానికి అవకాశాలు అందివస్తాయి. ఈ సమయంలోనే ఒక్కోసారి రుణ సంబంధమైన ఆలోచనలకి రూపుదిద్దుతారు. అలాగే బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా పరిష్కారం కాకుండా ఉండి ఉంటే అలాంటి పరిష్కారం కానటువంటి సమస్యల మీద దృష్టి ఉంచి వాటిని పరిష్కార దిశలోకి మళ్లించడానికి చేసేటువంటి కృషి అద్భుతంగా ఉంటుంది. ఎనీహౌ, ఒక విధంగా మీరు చాలా ఆనందంగా ఉంటారు. రాబోతున్నటువంటి దీపావళికి స్వాగతం ఈ 4 పలికామా అన్నట్లుగా మీ ఆనందం వెలివిరుస్తుంది. మీ మనసుల్లో దీపాల హరివిల్లంతా కూడా అలా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వచ్చేటప్పటికి కొద్దిగా బ్రేక్లు పడతాయి. 21వ తేదీ మధ్యాహ్నం 11:41 ప్రారంభమై 25వ తేదీ సాయంత్రం 4:25 అంతమయ్యేటువంటి సమయం అంతా కూడా మీ అంతటా మీరే బ్రేకులు వేస్తారా, లేక కాలం బ్రేకులు వేస్తుందా, లేదా ఇతరులు ఏమన్నా బ్రేకులు వేస్తారా? మనసు ఒక్కోసారి ఎందుకు వ్యతిరేకంగా సలహాలను ఇస్తుంటుంది. ఈ సలహాలను పాటిస్తే బాగుంటుందా, పాటించకపోతే బాగుంటుందా అని మీ అంతటా మీరే ఒక్కోసారి ఆలోచనలో పడతారు. మనసేమో వద్దంటుంది, బుద్ధి ఏమో కావాలంటుంది. బుద్ధికి మనసుకి మధ్య సంఘర్షం ఏర్పడుతుంటుంది. కానీ బుద్ధిని కొంతవరకు నచ్చజెప్పలేరు. మనసుకు ఏదో ప్రకారంగా నచ్చజెప్పుకోగలదు. ఇందువల్ల మనసే సలహాలు ఇస్తుంది కనుక. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్తలు అంటూ తీసుకోండి. డ్రైవింగ్లో కావచ్చు, లేదా ఇతర ప్రయాణాల్లో కావచ్చు, పితృ సంబంధమైనటువంటి నిర్ణయాల్లో కావచ్చు, తండ్రితో సంభాషించేటువంటి సమయాల్లో కావచ్చు, తండ్రి బంధువుల్లో కావచ్చు, మీ విధి విధానాలలో కావచ్చు, ఏదైనా మొదట ఉన్నటువంటి పక్షంలో 6 కంటే ఇప్పుడు ఉన్నటువంటిది కొంచెం తక్కువ ఫలితాలు ఇస్తుంటుంది. అయినప్పటికీ కూడా ఏమి అంత ఇబ్బందికరమేం కాదు, 40% అనుకూలంగానే ఉంటుంటుంది. బంగారం కొనిగేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే జాగ్రత్తలు అంటే ఏమిటి, దొంగ బంగారం ఉంటుందని కాదండోయ్, కొంచెం ఆలోచన చేయండి. ఈ సమయంలో బంగారం కొనాలనా, లేక 4 ఆగి కొనాలనా, ఇంకేదన్నా రేట్ ఏమన్నా తగ్గుతుందా, లేక ఎలాంటి డిజైన్లు అయితే బాగుంటుంది, ఏదైనా కొంత తర్జన భర్జనలు అనేవి ఉంటుంటాయి కనుక అలాంటి కొనుగోళ్ల విషయంలో, బంగారు కొనుగోళ్ల విషయంలో మాత్రం కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 25వ తేదీ సాయంత్రం 4:25 ప్రారంభమై 29వ తేదీ సాయంత్రం 5:36 అంతమయ్యేటువంటి ఈ సమయం అంతా కూడా అద్భుతం, అనూహ్యం, ఊహించలేనటువంటి విజయాలు కైవసం చేసుకోవటానికి అవకాశాలు అందివస్తాయి. దీపావళి పరంపర కొనసాగేటువంటి సమయం అది. ఒక్కోసారి ఆ సమయంలో అనిపిస్తుంటుంది మీకు, దీపావళి పండుగ గుజరాతీ వాళ్ళ ఉగాది. ఈ మధ్యకాలంలో
గుజరాతీ సంబంధమైనటువంటి పాటలు, ఆ దాండియా నృత్యాలు కావచ్చు, ఇతర సంబంధమైనటువంటి అనేక నృత్యాలు ఇక్కడ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ వచ్చేస్తున్నాయి, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తాయి. కొన్ని కొన్ని ఆ నృత్యాలు చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ధనురాశి వారికి కొంచెం ఇతర రాష్ట్రాల సంప్రదాయాల మీద మోజు పెంచుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మన సాంప్రదాయాలు ఉంటాయి, అలాగే ఇతర రాష్ట్రానికి వారి సాంప్రదాయాలు ఉంటాయి. ఈ ధనురాశి జాతకులు మాత్రం ఈ సమయంలో మాత్రం ఇతర రాష్ట్రాల సంప్రదాయాల మీద కూడా కొంత అభిరుచి పెరగడానికి అవకాశం ఉంది. ఎనీహో 27వ తేదీ దీపావళి కనుక, అది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గుజరాతీ ఉగాది కనుక, ఆ రోజున ఆ ఉగాదిని కూడా చక్కగా ఆచరించుకోవటానికి, అంటే వారు ఆచరించుకుంటారు, మీరు కూడా దీపావళితో పాటు ఒక నూతన సంవత్సరం. పైగా చాలామంది దీపావళికి నూతన పుస్తకాలు పెడుతుంటారు వారిని చూసే, అంటే అధికారపూర్వకంగా ఉండేటువంటి పుస్తకాలు వేరు, అనధికారపూర్వకంగా ఉండేటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు వేరు. ఇది ఏమైనప్పటికీ అద్భుత విజయాలు సాధించడానికి, మీ విధి విధానాల్లో సకలమైనటువంటి మార్పులు తెచ్చుకోవడానికి, ఆ మార్పులు మీకు అనుకూలంగా ఉండటానికి, బాగా డబ్బు సంపాదించడానికి, సంపాదించిన డబ్బును ఏ విధంగా చేయాలనే నిర్ణయాలకి వేదిక కాబోతున్నది ఈ 4-5 రోజులు. సో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఆ రోజు దీపావళి రోజున లక్ష్మీ పూజ ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 29వ తేదీ సాయంత్రం 5:36 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రితో ముగిసేటువంటి ఇదంతా కూడా అలిసి సొలిసిపోతారు. డబ్బులు కూడా ఆ విధంగానే ఖర్చు అయిపోతాయి. ఎందువల్లంటే ఇది ఆశ్వయుజ మాసం పూర్తయిపోయింది. అక్టోబర్ చివరి 3 రోజులు, దానితోపాటు 2 పెద్ద పండుగలు వెళ్ళిపోయినాయి, దసరా అండ్ దీపావళి. డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. మరి కొన్ని ముఖ్యమైనగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు కూడా కొంత డబ్బు ఖర్చు పెడతారు. కనుక డబ్బు ఖర్చు పెట్టిన కారణంగా మీ యొక్క పాకెట్ కూడా అలసిపోతుంది, మీరు సొలిసిపోతారు. అలసి సొలిసినటువంటి విశ్రాంతి తీసుకుందామనే ఆలోచనతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా కూడా ఎందుకో కాలం మీకు మిమ్మల్ని నిద్ర పట్టనివ్వదు. ఎందుకు నిద్ర పట్టనివ్వదు? ఇంకా ఏదో తపన ఉంది. ఆ తపన ఏమిటి? సంపాదించాలన్న తపన కాదేమో, కీర్తిని పొందాలన్న తపన అది కాదు. మరి ఏమిటి ఆ తపన? ఆలోచన చేయండి. ప్రతి వారికి ఏంటి, డబ్బు సంపాదించాలని ఒక తపన ఉంటుంది. కొంతమందికి రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఒక పెద్ద నాయకుడిగా చలామణి కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీకు ఏదో తపన ఉంది. మీ తపన నేను మాధ్యమాల ద్వారా చెప్పలేను, మీ తపన నాకు తెలుసు. కనుక ఆ తపన ఏమిటో కొంచెం ఆలోచన చేయండి. ఆ తపనలో ఒక్కోసారి బాధ కూడా ఉంటుంది. మరింత బాధపడకండి. మీకున్నటువంటి ఆ తపన నెరవేరేటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశిలోనే ఒక అద్భుతమైనటువంటిది జరగబోతున్నది, అతి త్వరలో జరగబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రారంభం జరిగింది 5వ తేదీ. మరింత ముందుకు వెళ్ళబోతున్నది. కనుక మీ రాశిలో జరిగేటువంటి 297 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి కనుక మీరు ఎందుకు తపన పడతారు? తపన పడాల్సిన అవసరం లేదు. ఇల్లు కొనాలన్నా, వాకిలి కొనాలన్నా, అది కొనాలన్నా, ఇది కొనాలన్నా, మీరు ఏదేదో చేయాలనుకుంటారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్థిమితంగా కూర్చోండి, పదిలంగా కూర్చోండి, మీ మనసుని దిటవు చేసుకోండి. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ పీస్ఫుల్. హ్యాపీగా ఫీల్ కావడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.